యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎన్ని సినిమాలు చేసినా హీరోగా ఉన్న జోష్ లో క్రేజ్ లో వర్కౌట్ అయిపోతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ అందంతో పాటు సూపర్ స్టార్డమ్ కూడా తగ్గిపోతుంది. సినిమాల్లో చరిష్మా కూడా తగ్గిపోతుంది. కానీ 60ల్లో ఉన్న ఈ హాలీవుడ్ హీరో మాత్రం డల్ అయిన క్రేజ్ ని సూపర్ స్టార్డమ్ ని తిరిగి ఎలా సంపాదించుకోవాలో హింట్ ఇస్తున్నారు. మరి మన సీనియర్ హీరోలు ఈ సజెషన్స్ ని ఫాలో అవుతారా? నిజానికి హీరోయిన్ కన్నా హీరోకి స్క్రీన్ స్పేస్ ఎక్కువ. హీరోయిన్లు 30-35 ఏళ్లకే ఫేడౌట్ అయిపోతూ ఉంటే హీరోలు మాత్రం 60ల్లో ఉన్నా ఇంకా స్టార్ హీరోలుగా కంటిన్యూ అవుతూ ఉంటారు. యంగ్ హీరోలుగా ఉన్నప్పుడు ఆడియన్స్లో ఉన్న క్రేజ్ సూపర్ స్టార్డమ్ వయసు పెరిగే కొద్దీ తగ్గిపోవడం సహజం. కానీ హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్ మాత్రం ఈ రూల్ని బ్రేక్ చేస్తున్నాడు. లేటెస్ట్గా సీనియర్ సిటిజన్ క్లబ్లో జాయిన్ అయిన టామ్ క్రూజ్ స్టార్డమ్ని ఎలా తిరిగి సంపాదించుకోవాలో చూపిస్తున్నారు. టామ్ క్రూజ్ హాలీవుడ్ సీనియర్ హీరోస్లో ది మోస్ట్ హ్యాండ్సమ్ హీరో. సినిమాల విషయంలో, స్టంట్ల విషయంలో యంగ్ హీరోలతో పోటీ పడుతూ ఇప్పటికీ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తుంటారు. 2020లో బిగ్ ఫ్రాంచైజ్లో బ్యాట్మెన్, జురాసిక్ వరల్డ్ లాంటి హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. రాబర్ట్ ప్యాటిసన్, క్రిస్ ప్రాట్ లాంటి యంగ్ స్టార్ హీరోలతో పోటీ పడుతూ టామ్ క్రూజ్ తన 40 ఏళ్ల టాప్ గన్ మ్యావరిక్తో స్టార్డమ్ని తిరిగి సంపాదించుకున్నారు. ఈ సంవత్సరం ది మోస్ట్ అవైటింగ్ హాలీవుడ్ మూవీస్ రిలీజ్ అయినా దాదాపు 8,000 కోట్ల కలెక్షన్లతో తన స్టార్డమ్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు టామ్ క్రూజ్. యంగ్ హీరోలతో పోటీ పడుతూ స్టంట్స్ చేసిన టామ్ క్రూజ్ 40 ఏళ్ల క్రితమే తన ఫస్ట్ సూపర్ హిట్ మూవీని రిలీజ్ చేశారు. ఒక దశాబ్దం పాటు నాన్ స్టాప్ హిట్స్తో బాక్సాఫీస్ని రూల్ చేశారు టామ్ క్రూజ్. అయితే మిషన్ ఇంపాసిబుల్ తప్పించి రాక్ ఆఫ్ ఏజెస్, ది మమ్మీ, లయన్ ఫర్ ల్యాంబ్స్ లాంటి మ్యాసివ్ ఫ్లాప్స్తో టామ్ స్టార్డమ్ కాస్త సైడ్ ట్రాక్ అయింది.